ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సృష్టికర్త సజీవ స్వరం అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని పిల్లలారా, బాగున్నారా? ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నామని మీ సంతోషాన్ని తెలియపరుస్తున్నారు. చాలా సంతోషం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉన్నందుకై దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున నేను మీ ముందు ఒక చక్కని అంశాన్ని తీసుకొని వచ్చి ఉన్నాను గనుక దేవుడు ఈ దినమున మీ అందరితో మాట్లాడతారు. మీరు విశ్వాసముతో వాక్యము వినండి. ప్రభువుకే మహిమ కలుగునుగాక. ఈరోజు మానవుని జీవితంలో వెంటాడుతున్నది భయం. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, భయం ప్రతి విషయంలో భయం. కొంతమందికి కప్పను చూస్తే భయం, కొంతమందికి ఎలుకను చూస్తే భయం, ఇట్లా కొంతమందికి నీరుని చూస్తే భయం, మరి కొంతమందికి రక్తాన్ని చూస్తేనే భయం. ఇట్లా రకరకాల భయాలు మానవుని వెంటాడుతున్నాయి. కొంతమంది జీవితాల్లో బ్రతుకు మీద నిరాశతో భయం. ఏంటా ఈ జీవితం, ఏంటి ఈ లైఫ్, ఏంటి ఎలా బ్రతకాలన్న భయం. కొంతమందికి పిల్లలకి వివాహాలు అవ్వట్లేదు ఏంటా అన్న ఒక భయం. నా బిడ్డ వయసు పెరిగిపోతుంది, వివాహం అవుతుందా లేదా, మంచి సంబంధం వస్తుందా లేదా అన్న భయం. కొంతమంది అప్పుల వల్ల భయం, నా అప్పు ఎలా తీరుతుంది, ఈ అప్పుతో ఎలా, ఈ అప్పు ఎప్పుడు తీరిపోతుంది, ఎందుకు నాకు ఈ జీవితం, ఈ అప్పులో వస్తారు, ఒక టెన్షన్. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఈ భయం వల్ల మానవుని జీవితాల్లో బీపీలు, షుగర్లు, రకరకాల వ్యాధులు పెరిగిపోతున్నాయి. ప్రియ సహోదరుడా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నీకు కలిగిన భయాలన్నిటి నుంచి ఆయన విడిపించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎలాంటి భయాలతో నువ్వు బాధపడుతున్నావో ప్రభువు కలిగిన భయాలన్నిటి నుంచి నేను తప్పిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, ఏ విషయాలు నువ్వు భయపడుతున్నావో దేవుని వాక్యం చదువుదాం. ఆది కాండంలో 50:21 చూడండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆది కాండము 50:21 చదువుదాం. ప్రియ సహోదరుడా సహోదరి, నీవు ఎటువంటి భయాలతో వేదన చెందుతున్నావో ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి భయపడకుడి. ప్రార్థన, ప్రభువా ఈ మాటల ద్వారా మనందరితో మాట్లాడమని యేసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే మనకి కనిపిస్తుంది యోసేపు. ఈ యోసేపు అన్నదమ్ములతో అంటున్నాడు, భయపడద్దు, దేవునికే మహిమ కలుగునుగాక. అన్నదమ్ములతో ఏమంటున్నారంటే, భయపడవద్దు, నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తాను అంటున్నాడు. దేవునికే స్తోత్రం కలుగునుగాక. అంటే ఇక్కడ గమనించినట్లయితే మరి యోసేపు అన్నదమ్ములు ఒకప్పుడు యోసేపును బాధ పెట్టారు, యోసేపుని గోతిలో పడేశారు, రకరకాలుగా కలలుగానే వాడు వస్తున్నాడని అవమానపరిచారు. ఇలాగా ఎన్నో రకాలుగా బాధ పెట్టి చిన్నప్పటి నుంచి కూడా ఈ యోసేపు మీద అసూయ చేత అన్నదమ్ములు గోతిలో పడేశారు. కానీ దేవుడు యోసేపును హెచ్చించి ఐగుప్తులను ఒక ప్రధానునిగా చేశాడు. దేవుడు ఒక ప్రథమ స్థానంలో, ఉన్నతమైన స్థానంలో యోసేపు నిలబెట్టాడు. అన్నదమ్ములు ద్వేషించినా, అన్నదమ్ములు దూషించినా, అన్నదమ్ములు గోతిలో పడేసినా, దేవుడు మాత్రం అద్భుతంగా యోసేపుని మరి ఐగుప్తులను ఒక ప్రధానునిగా చేశాడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత అన్నదమ్ములందరూ కరువు సమయంలో, కష్ట సమయంలో, బాధ సమయంలో వీరందరూ ఐగుప్తుకు వచ్చారు, కనాన్ నుండి, వారి దాన్ని కొనుగోలు చేయటానికి. ఆ సమయంలో యోసేపు అన్నదమ్ములు గుర్తుపట్టి వాళ్ళందరినీ చేర్చుకోవడం జరిగింది. తర్వాత తండ్రిని చేర్చుకున్నారు. ఇలాగా యోసేపు వీరందరినీ యొక్క ఐగుప్తులో చేర్చుకొని వారందరినీ చక్కగా పోషించటం, వారికి మంచిగా ఆలనాపాలన చూడటం, ఇవన్నీ చేసే సమయంలో వారి తండ్రిని కూడా తీసుకొచ్చి అన్నదమ్ములందరినీ అక్కడ యోసేపు ఐగుప్తుకి రప్పించుకున్నారు. దేవునికి స్తోత్రం. ఆ గోషెను అనే ప్రాంతంలో వారందరినీ అక్కడ పెట్టారు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఈ యొక్క యోసేపు నాన్నగారు చనిపోవటం జరిగింది. దేవునికే స్తోత్రం. యాకోబు చనిపోయిన తర్వాత వీళ్ళందరూ అనుకున్నారు, ఇంకేముంది,
మన తండ్రి చనిపోయారు, మన అన్నదమ్ములు అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే తండ్రి చనిపోయాడు కదా, ఇక యోసేపు మనల్ని ఏమన్నా ద్వేషించి మన మీద కక్ష పెట్టుకొని ఆ సమయంలో మనం గోతిలో పడేసిన సంఘటనన్నీ అయన్నీ మనసులో పెట్టుకొని మనల్ని ఏదో ఒక విధంగా హాని చేస్తాడేమో, మనల్ని ఎలా చంపేస్తాడేమని భయపడుతున్నారు. అలాగే అంత మాత్రమే కాదు, ఎట్లాగా మనం ఎలా బ్రతకాలనుకుంటున్న సమయంలో యోసేపు అంటున్నాడు భయపడకుడి, ప్రభుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడు? భయపడకుడి, నేను మిమ్మును దేవునికే స్తోత్రం, నేను మిమ్మును మీ పిల్లలను మీ కుటుంబాన్ని అంత పోషిస్తా, దేవునికే మహిమ కలుగును గాక. కారణం యోసేపు దేవుని యందు ఉన్నాడు, అందుకనే దేవుని మనసు కలిగి ఉన్నాడు గనక అన్నదమ్ముతో చెప్తున్నాడు భయపడొద్దు, నేను మిమ్మును మీ పిల్లల్ని పోషిస్తానని వారితో ప్రీతిగా మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ. ప్రియమైనటువంటి సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి కూడా తింటానికి తిండి లేదని భయపడిపోతున్నావా? ఆర్థిక పరిస్థితి ఈరోజు సమాజంలో చాలామంది ఉన్నారండి. ఎలాగంటే కరోనా వచ్చిన దగ్గర నుంచి కొంతమందికి పనులు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఉన్నారు. ఆర్థికంగా బాధపడుతున్న వారు కూడా చాలామంది ఉన్నారు ఇప్పటికీ. అలాగే కొంతమంది సరైన పనులు లేక మేము కొన్ని ప్రాంతాల్లో ప్రార్థన చేయడానికి వెళ్తున్నప్పటికీ ఇప్పటికి కూడా ఆర్థికంగా ఇంకా కొన్ని ప్రాంతాలు వెనకబడిన ప్రాంతాలు ఎలా ఉన్నారంటే వాళ్ళ చేతిలో కనీసం 100 రూపాయలు లేని పరిస్థితిలో కూడా బాధపడుతున్న వారు ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, అలాంటి ఆర్థిక పరిస్థితి నిన్ను వెంటాడుతుందేమో కుటుంబంలో. కొంతమంది అయ్యా పిల్లలకి ఈరోజు భోజనం వండుకోవడానికి కూడా కనీసం మా ఇంట్లో కేజీ బియ్యం కూడా లేవు అని బాధపడేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ గమనించినట్లయితే యోసేపు వీళ్ళకి ధైర్యం చెప్తున్నారు, భయపడొద్దు అన్నలారా, అన్నలు హాని చేయాలని తలసిన, అన్నలు ఈయన చంపాలని గోతులు పడేసిన దేవుడు మాత్రం అది ఆశీర్వాదకరంగా యోసేపును ఉన్నతమైన స్థానం నిలబెట్టాడు. ప్రభుకే మహిమ కలుగును గాక. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ పరిస్థితి కూడా అలాగుందేమో, నీవు కూడా ఇలాంటి పరిస్థితుల్లో దుఃఖపడుతున్నావేమో, అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, భయపడొద్దు, ప్రభుకే మహిమ కలుగును గాక. ఏ విషయాల్లో భయపడుతున్నావు? అసలు ఈ భయం అనేది ఎక్కడి నుండి వచ్చింది? మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆదాము అవ్వలు దేవుని మాట వినకుండా ఆజ్ఞను అతిక్రమించి వారు దేవుని మాటకు లోబడకుండా పాపం చేశారు. దేవునికి స్తోత్ర. తినొద్దన్న పండు తిన్న తర్వాత ఈ భయం అనేది మానవ జీవితంలో ప్రారంభమైంది. దేవునికి మహిమ. అప్పుడు ఆదాము అవ్వలతో దేవుడు మాట్లాడుతూ దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆదాముతో దేవుడు అంటున్నాడు, ఆదామా నువ్వెక్కడున్నావు? ఆది కాండంలో 3:9 దేవునికే మహిమ. ఆదాముని పిలిచి నీవు ఎక్కడున్నావు అని. అందుకతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకుంటున్నాను. నువ్వు చూడండి, దేవుని స్వరం విన్న తర్వాత ఏమంటున్నాడు? మీ స్వరం విన్న తర్వాత నేను భయపడి దాక్కున్నా. అంటే దేవుడు తినొద్దన్న పండు తిన్నాడు. తిన్న తర్వాత అతనిలో ఇప్పుడు ఏమైంది? అప్పటి వరకు భయం అనేది తెలియదు. అప్పటి వరకు వీరికి సిగ్గు, భయం, బీడియం ఏమీ తెలియదు. ఒక పసిపిల్లలాగా ఉన్నారు ఆదామవ్వలు. ఏదేను వనములు చక్కగా సంచరిస్తూ ప్రతిరోజు సాయంకాలం చల్లని పూట దేవునితో మాట్లాడుకుంటూ ముచ్చటిస్తూ హాయిగా గడిపే వీరు ఈ మధ్యలో ఇక సర్పం మాట విని మోసపోయారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సర్పం మాట విని అవ్వమ్మ ఏమంటుందంటే, ఆ పండు కోసి తను తను తిందగాక భర్త కొడిచ్చింది, ఇది తింటే మనం మంచిగా దేవదత్తలా అయిపోతాం అని చెప్పినప్పుడు ఆదాము కూడా ఆమె మాట విని తిన్నాడు. ఆ తర్వాత ఆ పండు తిన్న వెంటనే వీరి కళ్ళు తెరవబడి వీరిలో ఒక భయం, ఆందోళన ప్రారంభమైంది. ఇప్పుడు అక్కడ దేవుడు వచ్చి పిలుస్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? ఆదామా నీవెక్కడా? ఆ మాట అన్నప్పుడు అన్నాడు, భయపడిపోయయ్యా, మీరు పిలిచినప్పుడు మీ స్వరం విన్నప్పుడు ఆయనకేమంటున్నా ఒక భయం వచ్చేసి నేను దాక్కున్నా. ఎందుకంటే భయం అనేది ఏర్పడింది. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఈ భయం అనేది ఎక్కడ ప్రారంభమైందంటే ఏదేను వనములోని ఆదాము తినొద్దన్న పండు తిన్న తర్వాత భయం. అప్పటి నుండి సర్వ మానవాళిలో ఒక భయం అనేది ప్రారంభమైంది. చూడండి, ఆది కాండంలో గమనించినట్లయితే ఆ తర్వాత నోవాహ దినాల్లో కూడా ఇప్పుడు జరిగిన సంఘటన 9:9 ప్రైజ్ ద లార్డ్, 9:2 చదవండి.
మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీని ఆకాశ పక్షులన్నిటికీని నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికీ కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత దేవుడు నోవాహును నోవాహుకుట జలప్రళయం అయిపోయిన తర్వాత వారిని ఆశీర్వదించి అంటున్నాడు ఇక నోవాహు మొత్తం జలప్రళయంలో అందరూ చనిపోయినా దేవుని కవితేలై దేవుని మాట వినకుండా దేవుని ఉగ్రత పాలైపోతే నోవాహు నోవాహు కుటుంబం ఆ ఓడలో బ్రతకగలిగారు 8 మంది. తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించి వారితో దేవుడు మాట్లాడుతూ మీరు అభివృద్ధి చెందండి మీరు ఫలించండి అని చెప్పి ఇక్కడ అంటున్నాడు. మీకు కలిగిన భయం మీకు మాత్రమే కాదు మీకును మరి పురుగులకును పక్షులకును ప్రాకు ప్రతి పురుగు జీవికిని అన్నిటికీ కూడా ఈ భయం వస్తుంది. ఈరోజు చూడండి ప్రతి ఒక్కరికి మనుషులో భయం ఉన్నది, జంతువుల్లో భయం ఉంది, పురుగుల్లో భయం ఉంది, పక్షుల్లో భయం ఉంది, అన్నిటికీ భయమే. వేటగాడు వస్తున్నాడంటే పక్షికి భయం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగే కొన్ని పురుగులు మనిషిని చూడగానే వాటికి భయం, వాటిని చూసినప్పుడు మనకు భయం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఉదాహరణకు పాముని చూస్తారు, పాముని చూసినప్పుడు మనకు భయం వేస్తుంది, అరే పాము వచ్చేస్తుందన్న భయం. తర్వాత పాముకేమో మనిషి అలిగిడి అలికిడి అవ్వగానే పాముకు భయం వేస్తుంది. ఎందుకంటే ఆదాము ఆ యొక్క ఏదైన వనములో ఆయన చేసిన పాపం వల్ల తినొద్దన్న పండు తినటం వల్ల సర్వమానవాళికి పాప మరి ఏమైంది ఇప్పుడు పాపం సంప్రాప్తమైంది. ఆ పాపమును బట్టి అందరిలో ఇప్పుడు భయం ఏర్పడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, నీవైతే ఏ భయముతో ఈరోజు భయపడుతూ ఉంటున్నావో, ఎలా బ్రతకాలా, ఎలా ఈ కుటుంబాన్ని పోషించాలా, ఎలా ఈ పిల్లల్ని పెంచాలా, ఎలా పిల్లలకు పెళ్లి చేయాలా, ఈ అప్పు ఎలా తీరుతుందన్న భయం నిన్ను వెంటాడుతుందేమో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. భయపడకుడి, డోంట్ ఫియర్. ప్రైజ్ ద లార్డ్. సోదరుడా, సహోదరి, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో భయపడుతున్నావేమో. చిన్నప్పుడు నా జీవితంలో కూడా కొన్ని విషయాల్లో చాలా భయం అనేది ఉండేది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నానో ఆ భయం నుంచి దేవుడు నాకు విడుదల ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఒకసారి మా ఊర్లో ఒక ముసలమ్మ చనిపోయింది. నేను చిన్నప్పుడు 8వ తరగతి ఆ టైంలో మా ఊర్లో ఒక ముసలమ్మ చనిపోతే మా పాస్టర్ గారికి అప్పుడు పారాలసిస్ స్ట్రోక్ వచ్చి ఆయన మంచంలో ఉన్నారు. ఆ టైంలో ఎవరు ప్రార్థన చేస్తే వాళ్ళు లేరు. అయితే ఇక చిన్నపిల్లవాడైనా నేను సండే స్కూల్ నుండి దేవుని తెలుసుకున్నాను కాబట్టి సండే స్కూల్ నుండి నేను ఎదుగుతున్నా. చక్కగా వాక్యం పాస్టర్ గారు చెప్పినప్పుడు వాక్యం చదవటం, పాస్టర్ గారితో పాటు పరిచర్యలు ఎన్ని ఉంటున్నప్పుడు ఇక అందరూ ఇక నన్నే ప్రార్థన చేయమంటూ ఉండేవాడు. అక్కడ నేను దేవుని సేవలు ఎదుగుతున్న సమయంలో జరిగిన సంఘటన ఏంటంటే, మా ఊర్లో ఆ ముసలమ్మ చనిపోయింది కదా, ఇప్పుడు ఈ చనిపోయిన వ్యక్తిని సమాధి చేయాలి. పాస్టర్ గారేమో, ఆ పాస్టర్ గారు మరి పారాలసిస్ స్ట్రోక్తో ఉన్నారు. ఇక ఆ ఊర్లో గ్రామంలో ప్రజలు పెద్దలు మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి తలుపు కొట్టి నన్ను మా నాన్నతో మాట్లాడి నన్ను ఆ యొక్క శ్మశానం దగ్గర తీసుకెళ్ళి ప్రార్థన చేయించాలన్నారు. అప్పుడు శ్మశానాలు అంటే రాత్రిపూట వాళ్ళ పాప దూర ప్రాంతం ఎక్కడ ఉంటే అప్పుడు వాళ్ళు వచ్చేందుకు లేట్ అయిందని నన్ను ఆ నైట్ టైము శ్మశానం దగ్గర తీసుకెళ్లారు. నాకు ఒకటే భయం వేస్తుంది, ఆ శ్మశానంలోకి వెళ్ళాలన్న భయం. చిన్నపిల్లవాడిని కదా, ఆ యొక్క దాంతో భయం 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 ఉంది గుండెల్లో. ఆ నైట్ టైం వాళ్ళు నన్ను ఎత్తుకున్నారు, పెటర్ మసలైట్ పట్టుకొని ఆ సమాధి తోటలో తీసుకెళ్లారు. సమాధి తోటలో తీసుకెళ్లిన తర్వాత అక్కడ నన్ను నిలబెట్టి వాళ్ళు ఏం చేశారంటే, ఆ ముసలమ్మకు ప్రార్థన చేయమన్నారు, చనిపోయిన బాడీకి ప్రార్థన చేయమన్నారు. ఇప్పుడు ఆ మూత తీసేలేకే ఆ మూత పెట్టిలో ఉన్న ముసలమ్మని ఎలా అంతా పౌడర్ డబ్బా పగలగొట్టి ముఖం అంతా పోసారు. ఇప్పుడు ముఖం మీద ఉన్న ఆ పౌడర్ చూసేలేక నాకు ఒక్కసారి భయం, ఒక్కసారి ఆందోళనతో ప్రార్థన రావటం లేక చిన్న ప్రార్థన చేసి ఇక మూసేయండి మూతయండి మూతయ్యండి అంటున్నా. అందరూ అంటారు ఇక ప్రార్థన చేయ అంటు. ఈ ప్రార్థన ఎక్కడ వస్తుంది, నాకు భయం. ఆ తర్వాత ఆ మొత్తానికి సమాధి అయింది, ఇంటికి వచ్చాం. మరి నేను తర్వాత బాత్రూమ్కి వెళ్ళాలన్న భయం, ముసలమ్మ అలా కనిపిస్తుంది నాకు, ఆ ముసలమ్మ అలాగే నా వైపు చూసినట్టు భయం. ఈ భయం 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 ఒకరోజు పరిశుద్ధాత్మ శక్తితో నేను తాకబడిన తర్వాత, దేవుడు తన అభిషేకం ఆ శక్తి నాకు ఇచ్చిన తర్వాత, అర్ధరాత్రి కాదు అపరాత్రి కానీ ఎక్కడికైనా దేవుడు నడిపించేలాగా చేస్తాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మరి అనేక దేశాలు తీసుకెళ్లాడు, భయాన్ని తొలగించాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ భయం పోవాలంటే దేవుడు పాదాలు పట్టుకోవాలి. సోదరుడా, సహోదరి, ఆ భయం అనేది ఎలా వెళ్తుందంటే దేవుని శక్తితో నువ్వు నింపబడాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు భయపడుతున్నావు? ఇంకా దేవుని గ్రంథం మనం చూసినట్లయితే ఏ విషయాలు నువ్వు భయపడుతున్నావో మరి చూద్దాం. ఋతు గ్రంథం 3:11 చూసినట్లయితే, ఈ ఋతు గ్రంథంలో 3:11 మనకేమని కనిపిస్తుందంటే,
నా కుమారి భయపడకుము దేవునికే స్తోత్రం కలుగును గాక నా కుమారి భయపడకుము దేవుని నామానికి మహిమ కలుగును గాక సోదరుడా సహోదరి ఇక రూతు జీవితములో భర్తను కోల్పోయింది భర్తను కోల్పోయి బోయాజు ఫలములో పరిగెరుకుంటుంది దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆమె జీవితం భర్తను కోల్పోయిన స్థితి యవన కాలములో భర్తను కోల్పోయింది ఎలాగా ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉందంటే మరి ఇక ఆమె పోషించేవాడు కావాలి ఆమెకి ఆదరించేవాడు కావాలి ఆమెకు తోడు కావాలి ఆ సమయములో అత్తగారు ఈ అత్తగారి బోయాజు ఫలములు పరిగెరుకోవటానికి ఈ యొక్క రూతును పంపించింది ఈ యవనస్తురాలైన రూతును చూసినప్పుడు ఆ యజమానికి కూడా జాలి కలిగింది ఆమెను చూసినప్పుడు యజమానికి ఈమె ఎడల కరుణా కటాక్షములు కలిగాయి ఇదిగో జాగ్రత్త ఆ యవన కుమారి జోలికి ఎవరు వెళ్ళొద్దు ఆమె కోసం ఇంకా పరిగెరుకుంటుంది కాబట్టి ఇంకా కొన్ని వదలండి కొన్ని పనులు వదలండి అని చెప్పారు తర్వాత ఆ యజమానికి బోయాజు గారికి ఈమె ఎడల దయ కలిగింది దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా నా కుమారి భయపడొద్దు నేను నిన్ను విడిపిస్తాను ప్రభుకే మహిమ కలుగును గాక అంటే ఆమెను వివాహం చేసుకోవడానికి బోయాజు సిద్ధపడ్డాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రియ సంగమా ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు నీ జీవితంలో కూడా ఎందుకు నా పరిస్థితి ఎలా అయిపోయింది ఇదిగో నా బిడ్డ స్థితి ఎలా అయిపోయింది మా పాపకు 30 సంవత్సరాలు వచ్చినాయి ఇంకా వివాహం కావటం లేదు లేకపోతే 40 సంవత్సరాలు వచ్చేస్తే ఇంక వివాహం ఏమవుతుందని భయపడుతున్నావా రూతు జీవితంలో భర్తను కోల్పోయినా సరే విధవరాలు ఉన్న సమయంలో కూడా మరి ఆమె నీతిమంతురాలుగా భక్తితో అత్తగారు అడుగుజాడలో నడుస్తున్న సమయంలో దేవుడు ఆమె ఎడల కృప చూపారు ఏ యొక్క యజమాని పొలములు పరిగెరుకోవటానికి వెళ్ళిందో ఆ యజమానికి ఏమేడలు దయబుట్టేలా దేవుడు చేస్తాడు ఆయనే అంటున్నాడు భయపడొద్దు నేను నిన్ను విడిపించగలిగాను నేను నిన్ను విడిపిస్తాను ప్రభువుకు మహిమ కలుగును గాక ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి ఈరోజు నీ జీవితంలో ఇంకా వివాహం కావట్లేదని భయమా చాలామంది ప్రోగ్రాం చూసిన తర్వాత కొంతమంది కాల్ చేస్తూ ఉంటారు అయ్యా మా అమ్మాయికి 30 సంవత్సరాలు అయిన ఇంకా పెళ్లి కావటం లేదు ఎన్ని సంబంధాలు వచ్చినా కుదరట్లేదని కొంతమంది అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది కూడా మా అబ్బాయికి ఇంకా వివాహం కావట్లేదయ్యా వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఏమైందో తెలియదు ఎందుకనో తెలియదు భయం 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 హల్లెలూయా ఈ భయం నిన్ను వెంటాడుతుందా సోదరుడా సహోదరి మరి నీ జీవితంలో భయపడవలసిన పని లేదు దేవుడు అద్భుతంగా నీ జీవితాన్ని కట్టుటకు సమర్థుడు ప్రభువుకే మహిమ కలుగును గాక ఇంకా ఏ ఏ విషయాలు నువ్వు భయపడుతున్నావో ప్రభు నామానికి మహిమ న్యాయాధిపతుల గ్రంథం 6:23 కూడా చదువుదా 6:23 మనకి గిద్యోను కనిపిస్తున్నాడు ఈ గిద్యోను మరి ఏ ఏ విషయంలో భయపడుతూ ఉన్నాడో చూడండి అక్కడ నీకు సమాధానము భయపడకుము దేవునికి స్తోత్రం హల్లెలూయా భయపడొద్దు నువ్వు చావవు దేవునికి స్తోత్రం ఎందుకని దేవుడు ఇక్కడ ఈ మాట మాట్లాడుతున్నారంటే ప్రభు నామానికి మహిమ కలుగును గాక మరి గిద్యోను మిద్యానులకు భయపడిపోయి గానుగు చాటును దాక్కుని గోధుమలు దొల్లగొడుతున్నాడు అయ్యో శత్రువులు వచ్చేస్తారు మా మీదకి యుద్ధం చేస్తారు ఇక మా పరిస్థితి ఏంటి గిద్యోనికి బలం ఉన్నది అయితే బలం ఉన్నది శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కానీ పిరికితనం మాత్రం ఎంటాడుతుంది బలం ఉంది ఆయన జయించగల శక్తి ఉన్నది కానీ అతనిలో ఒక పిరికితనం ఏంటంటే ఏమో వీళ్ళు వచ్చి మా మీద పడి దొమ్మిగా పడి చంపేస్తారేమో కొన్నిసార్లు మానవుడి జీవితంలో మనిషిని చంపేది భయమే అంతే ఈ భయం 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 ఒకసారి అట ఒక వ్యక్తి రబ్బరు పాము తీసుకొచ్చారు ఈ రబ్బరు పాము తీసుకొచ్చి ఆడిస్తూ ఉన్నాడు ఆడిస్తున్నప్పుడు ఒక వ్యక్తి సడన్గా వచ్చారు అయితే ఆ వ్యక్తి ఏం చేస్తారంటే ఆ రబ్బరు పాముతో ఆడుతున్నారు ఆడుతూ ఆడుతుంటే అది అలా ఇంట్లో అలా వదిలేస్తాడు ఆ వ్యక్తిని చూసి మరి వేరే వ్యక్తిని చూసి ఇక ఈ వ్యక్తి చూసిన తర్వాత ఇతరులకు ఏంటంటే సడన్గా ఆ రబ్బరు పాము మీద కాలేసాడు కాలేయగానే ఈయనేమనుకున్నాడు ఇంకేముంది నేను పాము దుఃఖిస్తాను అమ్మో పాము నన్ను కాటేసింది పాము కాటేసింది పాము కాటేసింది అనుకుంటున్నాడు యాక్చువల్గా అది రబ్బరు పాము అతను దాన్ని చూసి భయపడదు ఒరిజినల్ పాము అనుకున్నాడు ఒరిజినల్ పాము అనుకుని అతనిలో ఒక భయం పావును పావును తొక్కాను పాము కాటేసిందేమో పాము కాటేసిందేమో పాము కాటేసింది అనుకుంటే ఆయనలో ఒక భయంతో చివరికి ప్రాణాలే పోయాయి ఎందుకంటే ఈ భయం ఇతను చంపేసేసింది హార్ట్ ఇక వెంటనే హార్ట్ అతనికి స్ట్రోక్ వచ్చేసింది ఈ యొక్క రబ్బరు పాము దొక్కిరే ఇది నిజమైన పాము అనుకుని భయపడిపోయి నన్ను కరిసేసింది నా అని ఆ ఒళ్ళంతకి ఎట్లా పాయిజన్ లాగా అయిపోయి ఆయన చనిపోయాడు అక్కడ వెంటనే గుండె ఆగిపోయింది ప్రియ సహోదరుడా భయము నిన్ను చంపేస్తుంది చూడండి ఈ మధ్య కరోనా ఆ కరోనా వల్ల మనం ఎంతో చూసాం గత 2-3 సంవత్సరాల నుంచి ప్రజలు చాలా భయాందోళనతో ఎందుకని ఈ కరోనా ఫస్ట్ వే
సెకండ్ వే ప్రజలు ఎంతమంది లక్షల మంది చనిపోయారు కరోనా కాటుకి మరి ఎంతో మంది లక్షలు బలైపోయారు అయితే కరోనా వచ్చి చనిపోయినాడు కన్నా భయంతో చచ్చిపోయినాడు ఎక్కువ ప్రైజ్ ద లార్డ్ అవునా కాదా ఈ కరోనాకి ఎంతో మంది అమ్మో ఇంకే ఉంది కరోనా వచ్చేస్తుంది ఆ కరోనా వచ్చిందని తెలియగానే కొంతమంది భయం ఈ భయం ప్రాణాలు కోల్పోయేలా చేస్తుంది ఎంత బ్యాడ్ లక్ చూడండి వాళ్ళు ఆ పాపం ఆ కరోనా వచ్చిన వెంటనే నాకేదో వచ్చేస్తుంది నేను అది అయిపోతుంది అయిపోతుంది ఆ కరోనా ఇంజక్షన్ కూడా కొంతమంది కొంతమంది కరోనా ఇంజక్షన్ విఘటిస్తుంది అన్నప్పుడు కూడా ఆ ఇంజక్షన్ చేయించుకున్నప్పుడు కూడా కొంతమందికి భయం కొంతమంది ఇంజక్షన్ చేయాలని పారిపోయినట్టు ఉన్నారు రకరకాలుగా ఈ భయం వల్లే ప్రాణాలు కోల్పోయిన ఉన్నారు సహోదరుడా సహోదరి భయమే నిన్ను చంపేస్తుంది కనుక దయచేసి ఈ భయాన్ని విడిచిపెట్టాలి ప్రభు మనతో ఉన్నాడు అయితే ఈ గిద్యోను మనం గమనించినట్లయితే శక్తి సామర్థ్యాలు మిద్యాను ఓడించాల్సిన ఆయన సామర్థ్యత ఉన్నది అంత బలం ఉన్నది కానీ తను ఏంటంటే భయం వెంటనే దేవుని దూత మరి గిద్యోనుతో మాట్లాడుతూ పరాక్రమ గల బలాఢ్యుడా లే నీలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి నువ్వు మామూలుగా పరాక్రమం లేనివాడిగా పిరికోడువు కాదు నీలో పరాక్రమం ఉంది బలం ఉంది శక్తి ఉంది నువ్వు లే దేవుని దూత మాట్లాడారు ప్రభువుకు మహిమ కలుగును గాక హల్లెలూయా వెంటనే ఆ దూతను చూస్తున్నప్పుడు అయ్యో ఇంకే ఉంది నేను దేవుని చూస్తాను నేను దేవుణ్ణే చూస్తాను ఇక నేను బ్రతకనేమో చచ్చిపోతానేమో నువ్వేమి చావవు ప్రైజ్ ద లార్డ్ సహోదరుడా సహోదరి ఒకవేళ కుదరని వ్యాధి వచ్చిందని భయపడుతున్నావా ఇదిగో ఇది క్యాన్సర్ వచ్చిందని భయపడుతున్నావా ఇదిగో టీబీ వచ్చిందని భయపడుతున్నావా ఈ షుగర్ వచ్చిందని భయపడుతున్నావా థైరాయిడ్ వచ్చిందని భయపడుతున్నావా ఇంకేవే వ్యాధులని భయపడుతున్నావా నీకు ఇది ఏ హాని చేయదో ప్రైజ్ ద లార్డ్ ప్రభు నీతో ఉన్నప్పుడు ప్రభు శక్తి నీతో ఉన్నప్పుడు ప్రభు ప్రేమ నీలో ఉన్నప్పుడు ప్రభు యొక్క కృప నిన్ను ఆవరించినప్పుడు మరి ఇకేది కూడా ఎంత మాత్రం నీకు హాని చేయదు ప్రభు నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా ఇక్కడ గిద్యోను భయపడ్డాడు ఆ తర్వాత మిద్యానుడు ఈజీగా దేవునితో మాట్లాడి పరాక్రమ గల బలాఢ్యుడా అని ధైర్యపరిచిన తర్వాత ధైర్యం తెచ్చుకున్నాడు శత్రువుని హతమార్చగలిగాడు ప్రభు నామానికి మహిమ కలుగును గాక ఇంకా గమనించినట్లయితే దేవునామానికి మహిమ కలుగును గాక ఆది కాండము 15 అధ్యాయం 1వ వచనం చూడండి అబ్రహాముతో దేవుడు మాట్లాడారు ప్రైజ్ ద లార్డ్ యెహోవా వాక్యము అబ్రహాముకు దర్శనమందు అబ్రహము భయపడకుము నీకు కేడము నీ బహుమానం అత్యధికమగును ప్రైజ్ ద లార్డ్ దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు 75వ సంవత్సరంలో దేవుడు మాట్లాడాడు అబ్రహాములో ఒక నిరుత్సాహం పిల్లలు లేరే నా పరిస్థితి ఏంటంటే దేవుడు అన్నాడు భయపడవు నీ బహుమానం అత్యధికం అవమవుతుంది ప్రభు నామానికి మహిమ కలుగుని గాక ఆయన అంటాడు ఏ విషయం ఏంటయ్యా నేను పిల్లలు లేని వాడిని అవుతున్నాను అన్నా అప్పుడు దేవుడు అంటున్నాడు అయ్యా ఇక నాకు పిల్లలు లేరు కదా అబ్రహాం ఏమి నాకు పిల్లలు లేరు కాబట్టి నా యొక్క ఎలియాజరు వీళ్ళే పనివాళ్ళే వీళ్ళే ఇక నా ఆస్తికర్తలు అంటే లేదు లేదు నీ గర్భవాసమును పుట్టబోవాడే నీకు వారసులు అవుతాడు ప్రైజ్ ద లార్డ్ భయపడొద్దు బిడ్డలు లేని భయపడొద్దు ఆకాశ నక్షత్రాలు చూడు విస్తారం అవి ఎలా ఉన్నాయో ఆవి ఇవి లెక్కించగలవా రేపు నీ సంతానాన్ని కూడా అలా చేస్తా ప్రభువుకి మహిమ కలుగును గాక అబ్రహాము ఆ మాట నమ్మాడు దేవుని మాట నమ్మాడు గనుక అనేక జనములకు తండ్రిగా మారాడు అవును పిల్లలు లేరని బాధపడుతున్నారా సహోదరి సహోదరుడా భయపడొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది అబ్రహాము బిడ్డలేనప్పుడు దుఃఖించినప్పుడు దేవుడు నీ బహుమానం అత్యధికమని మాట్లాడాడు కాబట్టి ఈరోజు ఏ విషయాలను భయపడుతున్నావో దేవుడు మాట్లాడాడు కదా వ్యాధి వలన ఈ వ్యాధి వచ్చింది తగ్గదని భయపడుతున్నావా సంతానం లేదని భయపడుతున్నావా ఈ పిల్లలకి ఎలా పోషించాలని భయపడుతున్నావా ఆర్థిక బాధలతో నువ్వు భయపడుతున్నావా దేవుడు అంటున్నాడు భయపడవద్దు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ఇంకా మరి దేవుని వాక్యంలో అనేక విషయాలు ఉన్నాయి కానీ చెప్పడానికి మనం సమయం సరిపోదు కనుక ప్రియ సహోదరుడా సహోదరి మరి భయపడవద్దు ప్రార్థన చేద్దాం దేవుని యొక్క శక్తితో పొందుకో ఈ యొక్క సమయంలో ప్రభు యొక్క సింహాసనం దగ్గరకు రా ప్రభు పాదాలు పట్టుకో ఏ విషయాలు భయపడుతూ ఉన్నావు నా జీవితం అంతా ఓటమి పోవాలనుకుంటున్నావా నా జీవితంలో సంతోషం లేదనుకుంటున్నావా ఇక సంతానం లేదనుకుంటున్నావా అరణ్యంలో కూడా ఆగరు భయపడుతూ ఈ బిడ్డ చావును నేను చూడలేనప్పుడు దేవుడు మాట్లాడాడు భయపడకు ఆగరు ప్రైజ్ ద లార్డ్ నీ బిడ్డ మొర నేను విన్నాను కాబట్టి సహోదరుడా సహోదరి దేవుడు నీతో మాట్లాడుచున్నాడు గనుక భయపడవద్దు ప్రభు ఈరోజు నిన్ను తాకుతున్నాడు ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ శక్తి నిన్ను తాకునుగాక దేవుని శక్తి నిన్ను ఆవరించునుగాక భయమనే పెరిగితనగలిగిన ఆత్మ ఇప్పుడే నీలో నుంచి వెళ్ళిపోవును గాక హల్లెలూయా
దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. చూడండి ఏ ఏ విషయాలు మరి ఈరోజు ఆ భయం నిన్ను అంటాడుతుంది. భయాన్ని విడిచిపెట్టి ప్రభు పాదాలు పట్టుకోండి. తప్పకుండా ప్రభు నిన్ను దీవిస్తాడు, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ భయం నుంచి నిన్ను విడిపిస్తాడు. కీర్తనలో కూడా అంటున్నాడు కదా, భయములన్నిటి నుంచి నిన్ను విడిపిస్తాను, తప్పిస్తాను. ప్రార్థన. ప్రభు నీకే స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా. అయ్యా బిడ్డలో ఏ భయాలు ఉన్నాయో వాటి నుంచి విడిపించి వారిని పోషించండి, ఆదరించండి. భయపడకము, మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తానని అయ్యా ఇదిగో యోసేపు అన్నదమ్ములకు వాగ్దానం ఇచ్చినట్లు ఈ దినమున వర్తమానం విన్న బిడ్డలందరికీ మీరు వాగ్దానం ఇచ్చి ధైర్యపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దిగో ప్రభు నీతో మాట్లాడారు. ఏ ఏ విషయాల్లో నువ్వు భయముతో ఉన్నావో ఈరోజు అద్భుతంగా భయాల నుంచి నీకు ప్రభు విడుదల ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి తప్పకుండా మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు దీవెనకరంగా ఉంటే ఇక ఆలస్యం ఎందుకు? తప్పకుండా మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మీకోసం నేను మా సంఘం అందరూ ప్రార్థన చేస్తాం. సంఘ బిడ్డలందరూ ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, విజయవాడ. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ ప్రార్థన అవసరతలకు నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ టీవీ ప్రోగ్రాంకి మీ వంతుగా మీరు సహకరించాలనుకుంటే మీరు తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. నా పేరు అయితే ఆశీర్వాదమ్మ. నేను ఎక్కడి నుంచి, ఐలవరం నుంచి వచ్చాను విజయవాడకి. నాకు దేవుడు అంటే తెలీదు. మోషే పాస్టర్ గారి సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటూ మరణకాయన వ్యాధి నుంచి తప్పించాడు. వ్యాధి వస్త్రాల్లాగా నేను వచ్చాను మందిరంలోకి. మరణకరమైన వ్యాధుల నుంచి నేను బయటపడ్డాను. సంఘంలోనే పరిచర్య చేసుకుంటూ దైవజయుని ముందు ఆదరించబడతా నేను అంతగానో దాన్ని బలపడుతూ పరిచర్యలు ఎదుగుతూ నేను అన్ని పరిచర్య చేసుకుంటూ ప్రతి విషయంలో నేను దేవజన్లో అంత సంఘపడతానే చూసుకుంటూ అవన్నీ నాకు నేర్పించారు. ఎవరున్నా నాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఏ మందులు కూడా నేను వేసుకోకుండా దేవుడే నన్ను స్వస్థపరిచాడు. దేవుడే నన్ను ఎంతగానో కాపాడాడు. అన్ని విషయాలు నన్ను ముందుంచి ఈ టీవీ పరిచయలు ఇంకా బలంగా వాడబడాలని దేవుడికే వందనాలు చెప్పుకుంటూ ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన కాక. దేవుని నామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మా పాపకి వివాహమయ్యి 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాలు అయిన బిడ్డలు లేరు. చాలామంది అవమానించారు, నిందలు పాలు చేశారు, పిల్లలు పుట్టలేదని చాలా అసహ్యంగా మాట్లాడారు. తర్వాత దైవజనుల దగ్గరికి తీసుకొచ్చి ఫలాలతో ప్రార్థన చేయించాను. ఫలాలతో ప్రార్థన చేయించి సంఘ ప్రార్థన, దైవజనుల ప్రార్థన గొప్ప కార్యం చేసింది. ఇప్పుడు పాపకి ఎమ్మటే గర్భఫలం వచ్చింది. ఇప్పుడు 8వ నెల. దేవుని నామం స్తోత్రాలు. దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు మా పట్ల. దేవుని నామం స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు.